హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే ప్రైసింగ్ ఏంటి, ఈ వీడియో చూపించారు కదా దాని బడ్జెట్ ఎంత, ఈ కిచెన్ చూపించారు కదా దాని ప్రైస్ ఎంత అనే దాని గురించి మీరు అడుగుతున్నారు కామెంట్స్లో. దాని గురించి నేను చిన్న కాన్వర్సేషన్ నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఫ్రెండ్స్, మా స్పేస్ ఇంటీరియర్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, థంబ్నైల్ ప్రెస్ చేయండి. సో ప్రతి డౌట్కి ముందు కాల్ చేసి అన్నీ అడుగుతున్నారు. కాల్ చేసే కన్నా ముందు మొత్తం వీడియోస్ అన్నిటినీ క్లియర్గా చూడండి, చాలా మంది డౌట్స్ వాటిలో క్లారిఫై అయిపోతాయి, అప్పటికే అర్థం కాకపోతే కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలామంది కామెంట్స్ రూపంలో చాలామంది ఆల్రెడీ మేము కొన్ని చేసిన వీడియోస్ ప్రజెంట్ చేసినప్పుడు ఇది ఎంత అని డైరెక్ట్గా అడుగుతున్నారు, అండ్ అలాగే ఇది ఎంత కాస్ట్ అవుతుంది, ఇది ఎలా చేయించుకుంటే మాకు ఎంత అవుతుందని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అది నేను తప్పని అన్నాను, కానీ డెఫినెట్గా అలా అడగటం వల్ల అది మీకు మ్యాచ్ అవుదని మాత్రం నేను మీకు చెప్తున్నాను. ఎందుకనంటే సో డెఫినెట్గా మీకు ఎగ్జాంపుల్, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము ఒక టీషర్ట్ తీసుకుందామని, అయితే అక్కడ 44 సైజ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒక టీషర్ట్ మీకు బాగా నచ్చింది, 44 సైజ్ అవైలబిలిటీ ఉన్నాయి, అయితే దాని ప్రైస్ 2000 రూపీస్ అనుకుందాం. మీరు నచ్చింది కదా అని చెప్పేసి 44 సైజ్ మీరు తీసుకోరు కదా. డెఫినెట్గా మీరు ఏమడుగుతారంటే, సేమ్ నచ్చింది నాది 34 సైజు, ఆల్టర్నేటివ్ ఏమన్నా అని మీరు అడుగుతారు కదా. సో అలాగే అప్పుడు ఆ సేల్స్ మెన్ ఈ బ్రాండ్లో లేదండి, ఇంకో బ్రాండ్లో మీకు దీనికి ఆల్టర్నేటివ్గా 34 సైజులో అవైలబిలిటీ ఉంది, మీరు చూడండి అని చెప్పేసి ఇంకో బ్రాండ్లో తీసుకొచ్చి మీకు చూపిస్తారు. చూపించినప్పుడు అది మీకు నచ్చుతుంది, డెఫినెట్గా నచ్చినప్పుడు మీరు దాన్ని 34 సైజులో మీరు మ్యాచింగ్ చేసుకొని మీకు నచ్చింది ఇంకో బ్రాండ్లో చూసుకొని మీరు అలా టీషర్ట్ విషయంలో, చిన్న టీషర్ట్ విషయంలోనే మనం అలా కేర్ తీసుకుంటాము, అలాగే ఏ విషయంలోనైనా అలా ఆల్టర్నేటివ్ చూసుకుని తీసుకుంటాము. ఎగ్జాక్ట్లీ అది తీసుకోం కదా. అలాగే సేమ్ మన ఇంటీరియర్స్లో కూడా మొత్తం, అది కిచెన్ కావచ్చు, వార్డ్రోబ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డెఫినెట్గా మీకు ఏదైనా మేము ప్రజెంట్ చేసే వీడియోస్లో మీకు నచ్చినట్లయితే, మేము ప్రజెంట్ చేసే కాదు ఇంకోటి ఏదైనా మీకు నచ్చినట్లయితే కనుక, మీరు ఆ వీడియోస్ కానీ లేదా ఆ ఫొటోస్ కానీ తీసుకొని మీరు డైరెక్ట్గా స్టోర్స్కి రండి. మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ఉన్న మన స్టోర్కి కానీ, లేకపోతే స్పేస్ డిజైన్స్ అనే మా స్టోర్కి కానీ, లేకపోతే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న మా స్టోర్కి కానీ మీరు వచ్చినట్లయితే కనుక, అక్కడ మా ఇంజనీర్స్, మీకు మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సో ఆ వీడియో చూపించో లేకపోతే మీకు నచ్చింది చూపించో మీ ప్లాన్ కూడా తీసుకుని వచ్చినట్లయితే, సో దాన్ని స్టడీ చేసి అది అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది, ఒకవేళ మీ బడ్జెట్ దానికి తగ్గట్టుగా లేకపోయినా అది ఎక్కువ అవుతుంది, అప్రాక్సిమేట్గా ఒక వీడియో తీసుకుందాం. ఇప్పుడు లాస్ట్ టైం మనం వీడియో ప్రజెంట్ చేసాం, అది డబ్ల్యూపీసీతో కంప్లీట్గా మనం కంప్లీట్ హై గ్లాసీతో కొంచెం ప్రీమియం రేంజ్లో మనం ఒక ఇంటీరియర్ 3BHK చేసాం. ఎగ్జాంపుల్కి అది ఒక 15 లాక్స్ అయింది అనుకుందాము, టోటల్ ఇంటీరియర్ కిచెన్ వార్డ్రోబ్స్ అండ్ సీలింగ్ అండ్ యాక్సెసరీస్ అండ్ అప్లయన్సెస్ అన్నీ కలిపి. సో 15 లాక్స్ అయింది అనుకుందాం, బట్ ఒక ఎక్స్ అనే కస్టమరు 15 లాక్స్ పెట్టలేరు, ఒక 10 లాక్సే పెట్టగలరు. సో ఆ 5 లాక్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, సేమ్ అలాంటి లుక్ని ఎలా తీసుకురావచ్చు అనేది మన టీము మీతో షేర్ చేసుకుంటారు. అది ఎలాగంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆ వీడియోలో కంప్లీట్గా డబ్ల్యూపీసీ వాడాను. సో కంప్లీట్గా డబ్ల్యూపీసీ వాడకుండా ఎక్కడెక్కడ డబ్ల్యూపీసీ అవసరమో అక్కడ డబ్ల్యూపీసీ వాడి, ఎక్కడెక్కడ డబ్ల్యూపీసీ అవసరం లేదో అక్కడ మెరైన్ ప్లై, రష్యన్ ప్లైతో చేసిన మెటీరియల్తో వాడటం, అలాగే అంతా ఎకర్లిక్తో అది కంప్లీట్గా కిచెన్ కానీ క్రోకరీ కానీ అంతా ఫిల్ చేసాం ఆ వీడియోలో ఎగ్జాంపుల్కి. అదే మీ దగ్గరికి వచ్చేసరికి ఆ బడ్జెట్ని ట్రిమ్ చేయడం కోసం సేమ్ ఎకర్లిక్లో ఉన్న ఫినిష్కి లిటిల్ బిట్ వేరియేషన్తో మీకు లామినెట్స్లో అవైలబిలిటీ ఉంటాయి. సో ఆ లామినెట్ ఫినిష్ తీసుకున్నట్లయితే కనుక కొంతవరకు బడ్జెట్ తగ్గుతుంది. అండ్ అలాగే ఇంకా మిగతా బడ్జెట్ని కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, అక్కడ తీసుకున్న యాక్సెసరీస్ కొంచెం ప్రీమియం యాక్సెసరీస్ అయితే సేమ్ పర్పస్ సర్వ్ అవుతూ ఉంటుంది, అండ్ ఇంకో బ్రాండ్లో దానికన్నా కొంచెం ఎకానమీ రేంజ్లో, మీడియం రేంజ్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో దాన్ని మీరు తీసుకున్నట్లయితే కనుక, అంటే మన టీమ్ అవన్నీ కూడా మీకు సజెస్ట్ చేస్తారు, చేసినట్లయితే కనుక డెఫినెట్గా ఇంకొంత తగ్గుతుంది. అలాగే అప్లయన్సెస్లో కూడా ఇలాగా మీ కంప్లీట్ సేమ్ అలాగే లుక్ తీసుకుని వస్తూ దాంట్లో ఎక్కడెక్కడ తగ్గించుకోవచ్చు అనేది మీకు తగ్గించుకుంటా మన వాళ్ళు ఒక, మీరు ఏదైతే బడ్జెట్ చెప్పారో రీజనబుల్గా ఆ బడ్జెట్లో సేమ్ ఇంటీరియర్ లుక్ని తీసుకురావడానికి డెఫినెట్గా మన టీము బాగా ట్రై చేస్తారు. సో ఫ్రెండ్స్, అలాగా మీరు డైరెక్ట్గా ప్లాన్ తీసుకొని మన స్టోర్స్కి రండి. ఒకవేళ మీరు రాలేని పక్షంలో డెఫినెట్గా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని
స్లాట్ బుక్ చేసుకోండి. మన ఇంజనీర్స్ మీ సైట్కే వస్తారు. వచ్చి మెషర్మెంట్స్ తీసుకొని మీ సైటు ఏది అనేది ఒకసారి చెక్ చేసి మీతో ఓపెన్గా మాట్లాడి మీ బడ్జెట్ తెలుసుకొని అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏదన్నా మీరు చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మీకు ఒక మంచి బడ్జెట్, మీకు ఏ బడ్జెట్లో చేయించుకుంటున్నారో అలా వస్తుందా రావట్లేదా అనే డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అంతేగాని మీరు డైరెక్ట్గా కామెంట్లో అడిగితే నేను అప్రాక్సిమేట్గా 15 lakhs అని నేను పెట్టినట్లయితే ఒకవేళ అది మీకు తక్కువ అనిపించింది కొంతమందికి ఎక్కువగా అనిపించవచ్చు, కొంతమందికి ఎక్కువగా అనిపించింది మీకు తక్కువగా అనిపించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఏదేమైనా కానీ అది వీళ్ళు రేట్ ఎక్కువ అనే ప్రెజెన్స్ మాకు కూడా పడిపోతుంది. అలానే నేను తక్కువ రేట్లో చేసినవి కనుక నేను వీడియోస్ రూపంలో ప్రెజెంట్ చేసినట్లయితే అది కొంతమందికి కొంచెం ప్రీమియంగా చేయించుకుందాం అనుకునే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అంటే వీళ్ళు ఎలానే తక్కువగా చేస్తారేమో, వీళ్ళ లుక్ ఏం బాగాలేదు అని అనుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇది అర్థం చేసుకొని మీరు, సో మీకేం కావాలి అనేది మన స్టోర్కి వచ్చి అడిగి తెలుసుకున్నట్లయితే కనుక మీకు మా సర్వీస్ ఎప్పుడూ అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు ముందుగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వస్తే మీకు డెఫినెట్గా మేము మీకు నచ్చినట్టుగా మీ డ్రీమ్ హౌస్ని మేము పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసి ఇవ్వగలం. సో ఇది అర్థం చేసుకుంటానని భావిస్తూ మరో వీడియోలో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.